గుడ్ మార్నింగ్. పర్సంటేజెస్లో ప్రీవియస్ క్లాసెస్ చూశారు కదా మీరు, దాని కంటిన్యూషన్ ఇప్పుడు చెప్తాము. నేను చెప్పినట్టుగా మీరు వీడియోస్ని ఎక్కువ చూస్తుండండి, చూడటమే కాదు ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఆ క్యాలిక్యులేషన్స్ వాటిల్లో మిస్ అయిపోతారు. మిగతా వాటి మాదిరి ఊరికే వీడియోస్ చూస్తే కుదరదు. ఇక్కడ ఇక్కడ కంపల్సరీగా మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. సో ఇప్పుడు ఇంకొక మోడల్ చెప్పుకుందాం దీనిలో పర్సంటేజెస్. ప్రస్తుత పట్టణ జనాభా 64,000. మొదటి సంవత్సరం 10%, పెరిగినది. రెండవ సంవత్సరము 25% తగ్గినది. మరియు మూడవ సంవత్సరము 5% పెరిగింది. అయినా 3 సంవత్సరముల తర్వాత జనాభా ఎంత ఉండదు. ఇది స్ట్రైట్ లెక్క అండి, పెద్దగా దీనిలో ట్విస్ట్ ఏం లేదు. ప్రస్తుతం యొక్క పట్టణ జనాభా 64,000. మొదటి సంవత్సరం 10% పెరిగింది, రెండవ సంవత్సరం 25% తగ్గింది, మరియు మూడవ సంవత్సరం 5% పెరిగింది. అయిన 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ప్రస్తుత పట్టణ జనాభా ఎంత. అవునా, మొదటి సంవత్సరం పెరిగినది ఎంత. పెరిగిన శాతము ఎంత, 10%. అవునా, అవునా. సో కాబట్టి ఇది మనం కనుక్కోవాలి ఎంత పెరిగింది. 64,000లో 10% పెరిగింది. అవునా, ఎంత పెరిగింది, 6,400. సో మొత్తం జనాభా ఎంత అవుతుంది అప్పుడు. ప్లస్ 6,400. అవునా, ఓకే. దీన్ని మనం 10% పెరిగింది అనేకుండా డైరెక్ట్గా కూడా వేయచ్చు. 10% పెరిగిందంటే 64,000 10% పెరిగిందంటే ఎంత, 110/100. ఇట్లా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు మనం. ఓకే, డైరెక్ట్గా కూడా వేయచ్చు, డైరెక్ట్ కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ 110 కాబట్టి మనము ఈజీగా 11తో మల్టిప్లై చేయము. అదే 5% అన్నాడు అనుకో, 105తో ఇది మల్టిప్లై చేయడం అంటే మనకు కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి ఆ 10%ని కనుక్కొని మనం యాక్చువల్కి ఆ 10% కూడితే ప్రస్తుత జనాభా వస్తుంది. ఓకేనా, సో దీన్ని ఇట్లా కూడా డైరెక్ట్ కూడా చేయొచ్చు. కాకపోతే మనకి మల్టిప్లికేషన్స్లో ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఆ 10% ఎంత పెరిగిందో కనుక్కున్నాం. ఎంత పెరిగిందో కనుక్కొని అసలుకి ఆ పెరిగిన దాన్ని కూడితే మనకి ప్రస్తుత జనాభా వచ్చేస్తుంది. ఓకేనా, ఇది డైరెక్ట్గా వేస్తే ఇది డైరెక్ట్ అనమాట, డైరెక్ట్ మెథడ్. 110% ఇది డైరెక్ట్.
ఓకే, కాబట్టి మల్టిప్లికేషన్ కొద్దిగా మీకు ప్రాబ్లం అవుతుందని ఇలా చెప్పారు. సో రెండవ సంవత్సరం తీసుకుంది, రెండవ సంవత్సరం ఏమైంది 25% తగ్గింది. సో తగ్గిన జనాభా ఎంత? 10% పెరిగింది కాబట్టి దాన్ని కనుక్కుంటున్నాం. తగ్గిన జనాభా ఏమవుతుంది? 25%. ఎంతలో ఇది 25% తగ్గింది, ఎంతలో ఇది 70,400? అది గుర్తుపెట్టుకోండి. మొదటి సంవత్సరం కొసకొచ్చేటప్పటికి 64,000 అవుదండి, 70,400 అవుతుంది. ఇదేంది తగ్గిన జనాభా. సో మొత్తం జనాభా ఎంత అవుతుంది అప్పుడు రెండవ సంవత్సరానికి? 100,000 ఓకే. ఎంత? 52,800. ఓకే, దీన్ని డైరెక్ట్గా చేయాలంటే ఎట్లా? దీన్ని డైరెక్ట్గా చేయాలనుకున్నాం అనుకో, ఎట్లా చేస్తాం ఇప్పుడు? డైరెక్ట్ మెథడ్కి వచ్చినప్పుడు ఎట్లా చేస్తాం? 25% తగ్గింది, సో ఇంకా ఉండేదంత 75%. సో కాబట్టి 70,400 ఇంటూ 75/100, 23, 24, 4 వచ్చిందా ఇది? ఇది డైరెక్ట్, ఓకేనా? రెండు మెథడ్స్ మీకు చెప్తున్నాను. అంటే డైరెక్ట్ వేసేస్తే మనం మొత్తం ఇక్కడ ఇక్కడ వేసేసుకోవచ్చు. రెండవ సంవత్సరం తగ్గిన మొత్తం జనాభా అన్న దగ్గర దీని దగ్గర డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్ మెథడ్ అంటే ఇది లేకుండా డైరెక్ట్గా వేసేసుకుంటాం. సో రెండవ మొత్తం రెండవ సంవత్సరానికి ఎంత అయింది జనాభా? 52,800 అయింది. మూడవ సంవత్సరం ఏమైంది? మళ్ళీ 5% పెరిగింది. పెరిగిన శాతం ఎంత? 5%. సో మూడవ సంవత్సరం పెరిగిన జనాభా ఎంత? ఎంత పెరిగారు? దీంట్లో 5%. దీంట్లో 5%. ₹2,640. సో పెరిగింది కాబట్టి మన మొత్తం జనాభా ఏమవుతుంది? మూడవ సంవత్సరం మొత్తం జనాభా ఎంత? 52,800 ప్లస్ 2,640. దీన్ని డైరెక్ట్ ఎట్లా చేస్తారు? దీన్ని డైరెక్ట్ చేయడం ఎట్లా చేస్తారు? ఎంత పెరిగింది? 5% పెరిగింది.
ఎంతలో 52,800 ఇంటూ 105/100.